పొత్తులో అన్ని ప్రాంతాలలో ఉండాల్సినటువంటిది కాస్త చిత్ర విచిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ 4 జిల్లాల్లో కలిపి అసెంబ్లీ సీట్లు 52, ఈ 52లో జనసేన పోటీ చేస్తున్న సీట్లు 2. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం ఈ 6 జిల్లాల్లో కలిపి, అంటే కోస్తా అంటాం, మొత్తం 74. ఈ 74లో జనసేన పోటీ చేస్తున్నటువంటి, అంటే అటు విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర అంటాం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ వచ్చేటప్పటికి కోస్తాలో ఒక పార్ట్ అంటాం, ఇక్కడ 74 కాను 2 పోటీ చేస్తుంది. అంటే 10 జిల్లాల పరిధిలో ఉమ్మడి జిల్లా లెక్కనేసుకుంటే 124 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, కేవలం 4. తిరుపతి, రైల్వే కోడూరు, తెనాలి, అవనగడ్డ ఇంకా కన్ఫామ్ కాలేదు. ప్రస్తుతం జనసేన ఇచ్చినటువంటి సీట్లకి ఈ మధ్యలోనే నడుస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే తగిన న్యాయం జరిగిందా లేదా అంటే అది అభిమానులకు ఉంటుంది ఆవేదన. కాకపోతే ఇప్పుడు అన్నీ పక్కన పెట్టి గెలిపించుకుని వెళ్ళాలన్నటువంటి తపనే ముందుంది.